హరీష్ రావుకి ఏమో కేటీఆర్ కేసీఆర్ ఇది రిఫరెండమ్ అను అదను ఇదను అని ఆయనతోటి అనిపించుకుంటూ స్వయం నాకు వరకు హరీష్ రావు ఇవాళ ఒక బలిపశువుగా అక్కడ పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చింది తప్పలేదు ఆయనకి తప్పదు ఆయనకి ఆయన ఏదో దుబ్బాకలో పోయినటువంటి పరాభవాన్ని హుజురాబాద్లో చూపించుకుంటా అనే స్థితిలో ఆయన ఆలోచన చేస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి కేటీఆర్ కేటీఆర్ తన తన ప్రయత్నం తను చేసుకుంటున్నాడు తనకు తాను సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి అక్కడ రెఫరండమ్ అన్నా లేకపోతే రెఫరండమ్ లైట్గా తీసుకుంటున్నాం మాకు అది ఒక లెక్కే కాదు ఆడ గెలిచినంత మాత్రమే మా ప్రభుత్వం పడిపోతుందా ఏదైతే ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడో ఇవన్నీ కూడా చాలా తెలిసే కేటీఆర్ మాట్లాడుతున్నాడు తెలియకే కాదు అమాయకత్వంతో కాదు వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యం చాలా స్పష్టంగా ఆ వైరుధ్యం కొనసాగుతూ ఉన్నది అది కొనసాగుతుంది కూడా ఖచ్చితంగా ఇది ముందుకు పోయే పరిస్థితి మనకు కనపడతా ఉన్నది అంటే ఇప్పుడు మీరు హుజరాబాద్ నగర హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకిచ్చే పిలిపోయింది అట్నే హుజరాబాద్లో మీకునే అంచనా ప్రకారం గెలుపు ఏ రకంగా ఉండబోతా ఉంది ప్రజల ఓటర్లకి మేము ఇచ్చే అటువంటి మా విన్నపం ఏంటంటే ఓ హుజరాబాదు ఓటర్లారా మీది హుజరాబాద్ ఎన్నిక కాదు ఒక్క రెండు లక్షల ఓటర్ల ఎన్నిక కాదు ఇది మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక కాబట్టి ఇక్కడ మీరు ఇచ్చే తీర్పు తెలంగాణ గౌరవాన్ని నిలబెడుతుంది ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది ఉద్యమ స్ఫూర్తిని నిలబెడుతుంది ఒక ద్రోహాన్ని ఏదైతే కుట్రని చేసి ఈటల రాజేందర్ ఏదైతే జరిగిందో దాన్ని మీరు పూర్తిగా మీరు ఈటల రాజేందర్ పక్షాన్ని నిలిస్తే తెలంగాణ గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఆలోచన చేయండి మీరు తర బీది బీజేపీకి ఓటేస్తున్నామనే భావనతో పువ్వు గుర్తుకు ఓటేస్తున్న భావనతో మాత్రమే చూడొద్దు ఈరోజు కేసీఆర్ అంటే కా టీఆర్ఎస్ కారుగుర్తుకి పువ్వు గుర్తుకి మధ్య జరిగే ఎన్నిక కాదు ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమ ఆత్మ గౌరవ నినాదంతో మిమ్మల్ని నమ్ముకొని ఆయన రాజీనామా చేసి వచ్చింది కాబట్టి తెలంగాణ చరిత్రని స్ఫూర్తిని మీరు నిలబెట్టండి నిలబెట్టడం ద్వారా తన రానున్న రెండు సంవత్సరాల పరిపాలన ఏదైతే కేసీఆర్ ఉంటాడో ఆ దాంట్లో కేసీఆర్ ప్రజలకి అనుకూలంగా ప్రజలకు దగ్గరగా కాలుబల్పం కట్టుకొని ప్రజల మీద ఆధారపడి రాజకీయాలు చేసే పరిస్థితి తీసుకురావాలి ఇవాళ రీటల్ రాజేందర్ రాజీనామా వల్ల ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్కి వచ్చాడు ప్రగతి భవన్ నుంచి ప్రజల దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చింది రేపు ఈటల రాజేందర్ని గెలిపిస్తే కేసీఆర్ అనే వ్యక్తిని ముఖ్యమంత్రిని మీరు ప్రజల దగ్గరికి నూట పద్దెనిమిది నియోజకవర్గాలకి అభివృద్ధి ఇవాళ హుజరాబాద్ అభివృద్ధి కాదు నూట పద్దెనిమిది నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ ప్రజలకి అనుకూలంగా ఉండాలంటే టీఆర్ఎస్ కార్యకర్తలకి నాయకులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి దగ్గరగా ఉండాలంటే అక్కడ ఓడితేనే దగ్గర జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ బాధ్యతను గుర్తించి మీ మీద ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత ఉంది డబ్బులకో పదవులకో లేకపోతే ఇంకా మీకు అనేక రకాల తాయిలాలు ఏమైతే ప్రలోభాలు ఇస్తాం గురి చేస్తూ ఉన్నారు వాటిని నిర్బంధం గురి చేస్తూ ఉన్నాడు కొంతమందిని బెదిరిస్తూ ఉన్నాడు సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తూ ఉన్నాడు అవన్నీ మాకు తెలుసు కానీ ఇవాళ మీరు ఇచ్చే తీర్పు తెలంగాణ రెండు సంవత్సరాల చరిత్రని మీరు భవిష్యత్ చరిత్రని మీరు నిర్దేశించే ఆస్కారం మీకు ఒక్కరికి దక్కింది హుజరాబాద్ ప్రజలకి దక్కింది ఇది